హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం కాయిన్ స్విచ్ అనే అప్లికేషన్ నుండి ఒక ఆఫర్ అనేది వచ్చేసింది. అందులో నుంచి మీరు 49 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, జస్ట్ 5 మినిట్స్ లోనే అయిపోతుంది. ఈ ట్రిక్ నుంచి మీరు 49 రూపీస్ అనేది పొందవచ్చు. ఎంతమంది యూజ్ చేసుకుంటే అంతమందికి క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అంటే చాలా బాగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక్కరికి రిఫరల్ చేసిన వెంబడి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అలా మీరు మాక్సిమం గా 10 మెంబర్స్ కి మీరు రిఫరల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వైట్ చేసిన వెంటనే మీకు ఇప్పుడు 10 మెంబర్స్ చేస్తే మాక్సిమం గా 10 మెంబర్స్ కి ఉంది. 10 మెంబర్స్ కి చేసినట్లయితే మాత్రం 500 రూపీస్ అనేది వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు ఈ ఆఫర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద కామెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఈ యాప్ యొక్క లింక్ అనేది పెడతాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఒకవేళ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మాత్రం మీ క్యాష్ బ్యాక్ అనేది రాదు. జస్ట్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో నుంచి మీరు ఆ లింక్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ప్లేస్టోర్ అనేది చాయిస్ చేసుకోండి. ప్లేస్టోర్ ని చాయిస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ప్లేస్టోర్ లో వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. కాయిన్ స్విచ్ అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఓటీపీ అనేది వచ్చేస్తుంది. అక్కడ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత అక్కడ ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి, ఏదన్నా ఒకటి. ఆ పాస్వర్డ్ ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఇంకోసారి అడుగుతుంది. అక్కడ కన్ఫర్మ్ పిన్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ లో ఇక్కడ డైరెక్ట్ గానే ఈ విధంగా చేసిన వెంబడే మీకు 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన దానిని మీరు ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మాత్రం డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి మీరు 50 రూపీస్ అనేది 49 రూపీస్ అనేటివి యాడ్ అవుతాయి. 1 రూపీ అనేది చార్జెస్ కట్ అవుతుంది. అది ఏమిటికో నాకు కూడా తెలియదు, బట్ 49 రూపీస్ అనేది వచ్చేస్తాయి. అది ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెటింగ్స్ లో వెళ్ళండి. హోమ్ పేజ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి కిందికి చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఉంది కదా రైట్ సైడ్ కి, దానిని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, అంటే కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం ఆధార్ కార్డు కూడా ఇవ్వవలసి ఉంటుంది కేవైసీ వెరిఫికేషన్ కోసము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిని మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు మీ నేమ్ అనేది ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ దాంట్లో ఇక్కడ వెళ్ళి మీ నేమ్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసిన వెంబడే మీ మెయిల్ ఐడికి మీ జీమెయిల్ అకౌంట్కి ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి మీరు ఆ ఓటీపీని ఇవ్వండి. ఓటీపీ చూసుకొని మీ ఈ యాప్లో ఇవ్వండి. ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. అక్కడ వెళ్ళి మీరు పాన్ కార్డు యొక్క వెరిఫికేషన్ డీటెయిల్స్ పాన్ కార్డ్ని ఇక్కడ పిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది లైవ్గా. ఇక్కడ ఈ విధంగా చూపెడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పాన్ కార్డ్ అనేది చేతిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ యొక్క పాన్ కార్డ్ని చేతిలో పెట్టుకొని ఫ్రంట్ సైడ్ పిక్ దింపాలి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ పిక్ అనేది దింపవలసి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా నుంచి మీరు పిక్ దింపి అప్లోడ్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేవి పిక్ తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ వెళ్ళి మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వండి. ఆధార్ కార్డు దిగిన సేమ్ ఇదే. ఇప్పుడు ఏ విధంగా పాన్ కార్డ్ అయితే ఏ విధంగా పిక్ దింపారో అదే విధంగా ఆధార్ కార్డ్ది కూడా ఇక్కడ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అనేది పిక్ దింపండి. దింపేసిన తర్వాత ఇక్కడ వెరిఫై చేసుకోండి. సబ్మిట్ చేసిన వెంబడే ఇక్కడనే డైరెక్ట్గా ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అయిన వెంటనే ఇక్కడ సెల్ఫీ అనేది అడుగుతుంది. అక్కడ మీరు పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అనేది ఒక్కరిదే ఉండాలి. పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ పిక్నే ఇక్కడ సెల్ఫీ అనేది అడుగుతుంది. అక్కడ వెళ్ళి మీరు సెల్ఫీ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 to 5 మినిట్స్ మధ్యలో మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అడుగుతాయి. మీ మొబైల్ ఇప్పుడు మీ ఏదైనా పేమెంట్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ ఏ బ్యాంక్ ఉన్నా వాటికి సంబంధించింది అకౌంట్ నెంబర్ ఇవ్వండి, IFFC కోడ్ ఇవ్వండి,
అకౌంట్ నంబర్ కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎఫ్సి కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసిన వెంబడే సబ్మిట్ అనేది చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన వెంబడే ఇక్కడ కొద్దిగా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ హోమ్ లో ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియన్ రూపీ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంది కదా, అక్కడ వెళ్ళి ఇండియన్ రూపీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కానీ ఇంకోటి ఫ్రెండ్స్ అది చెప్పడం మర్చిపోయిన మెయిన్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆధార్ కార్డు ఇంకోటి పాన్ కార్డు ఏం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళదే అకౌంట్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏదన్నా మీకు ఇష్టం వచ్చిన అకౌంట్ నంబర్ ఇవ్వండి, అంటే మీ దగ్గర ఉన్నది ఇవ్వండి. పాన్ కార్డు ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇంట్లో వాళ్ళది కూడా యూజ్ చేసుకుంటూ మీరు యూజ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అనేది అకౌంట్ నంబర్ అనేది మీది ఇచ్చేసినా మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం రిఫరల్ చేసిన ఇదే విధంగా వాళ్ళకు కూడా రిఫరల్ చేసినట్లయితే మాత్రం ఇదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఆ విధంగా కేవైసీ చేసిన వెంబడే మీకు 50 రూపీస్ అనేది వచ్చేస్తాయి, వాళ్ళకు కూడా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎంతమందికి చేస్తే అంతమందికి మ్యాక్సిమంగా 10 మెంబర్స్కి చేశారనుకోండి 500 రూపీస్ అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇండియన్ రూపీ అనేది ఒక ఆప్షన్ అనేది ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఇండియన్ రూపీ దాంట్లో డిపాజిట్ అనే ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి మీరు 100 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 100 రూపీస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ 100% అని సెలెక్ట్ చేసుకున్న వెంబడ వెంటనే ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ చేసిన వెంబడే ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ ట్రాన్సాక్షన్, పేటిఎం ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అందులో నుంచి ఏ దాంట్లో నుంచి అన్నా మీరు 100 రూపీస్ అనేది డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసిన తర్వాత అక్కడ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. మొత్తం 150 రూపీస్ అనేవి ఉంటాయి కదా, అక్కడ 150 వచ్చేసిన తర్వాత ఇక్కడ బిట్ కాయిన్స్ అనేది ఇంకొక ఆప్షన్ అనేది ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు బిట్ కాయిన్స్ బైనావ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 100 అని ఎంటర్ చేయండి అమౌంట్. ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత బైనౌ అనేది చేసుకోండి. బైనౌ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేసుకున్నట్లయితే మాత్రం సక్సెస్ అనేది అవుతుంది. కొద్దిగా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ బిట్ కాయిన్స్ ఇక్కడ కింద ఉంది కదా, ఇండియన్ రూపీ కింద ఇక్కడ బిట్ కాయిన్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సేల్ మీద క్లిక్ చేసుకోండి. ఆ విధంగా మీరు సేల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అమౌంట్ అనేది ఇవ్వండి 100 అని. ఇక్కడ 100% అనేది మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేసిన వెంబడే ఇక్కడ ఇండియన్ రూపీలో 149.13 ఎంతో సంథింగ్ అనే అమౌంట్ వచ్చేస్తాయి. అక్కడ వెళ్ళి మరి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇండియన్ రూపీలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 149 రూపీస్ అనేది వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి మీరు 149 అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, అందులోనే వచ్చి పడతాయి ఫ్రెండ్స్ ఈ అమౌంట్ అనేది. ఇక్కడ మీరు 149 సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న వెంబడే అక్కడ మీకు మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వచ్చేస్తుంది. అక్కడ ఓటీపీ ఇవ్వండి, మీ పిన్ నంబర్, ఇప్పుడు పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో అదే పిన్ నంబర్ ఇచ్చేసి ఓకే చేసుకున్న వెంబడే ఇక్కడ మీకు 149 రూపీస్ అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేసిన వెంబడే మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. విత్ ఇన్ సెకండ్ లో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా మీరు చేస్తూ ఉంటే ఇప్పుడు రిఫరల్ చేసే కొద్దీ మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం లెంత్ అయింది అనుకుంటున్నా, బట్ ఏమిటంటే ఫ్రెండ్స్ కరెక్ట్ చేసినట్టయితే మాత్రం 5 మినిట్స్ లోపలనే మీకు అయిపోతుంది. జస్ట్ 5-6 మినిట్స్ లోపలనే మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. అండ్ రిఫరల్ చేసిన కొద్దీ మీకు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.